అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పెంపుడు చిలక రచయిత బలభద్ర పాత్రుని రమణి గారు ఇక కథలోకి వెళితే సమస్యల వల్లే మనిషి మానసికంగా ఎదగలడు సమస్యలే లేని వాళ్ళకి సాహసం తెలివి తక్కువగా ఉంటాయి అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను సంయుక్తకి యాక్సిడెంట్ అయ్యి కంటనాళాలు దెబ్బతిన్న విషయం తెలియగానే చూడడానికి వెళ్ళాను సంయుక్త తల్లిదండ్రులు కూతురి భవిష్యత్తు గురించి కుమిలి కుమిలి ఏడుస్తున్నారు వాళ్ళని ఓదార్చడం నా తరం కాలేదు వాళ్ళు రక్త సంబంధం లేకపోయినా నన్ను ఆ ఇంటి ఆడపడుచులా ఆదరిస్తారు సంయుక్త తండ్రి లాయరు తల్లి గృహిణి ఆమెకు మరలా మామూలుగా మాట్లాడే స్థితి తప్పకుండా వస్తుంది ఈలోగా డిప్రెషన్ రాకుండా చూసుకోమనండి అన్నాడు డాక్టరు ఫిజికల్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మానసికంగానే ఎక్కువగా నష్టం వస్తుంది అసలు ఆ ఎక్స్కర్షన్కి వాళ్ళ నాన్నే పంపించారు నేను వద్దంటూనే ఉన్నాను అని వాళ్ళమ్మ ఏడుస్తోంది మనుషులు ఏ సమస్య వచ్చినా నెపం వేయడానికి ఒకరిని వెతుక్కుంటారు అంతే సమానమైన బాధలో ఉన్న భర్తని ఆమె నిందిస్తోంది దానివల్ల ఆయన బాధ పెరుగుతోంది సంయుక్తని చూడటానికి నేను తరచూ వెళ్తూనే ఉన్నాను వెళ్ళినప్పుడల్లా ఆమె మూగగా నన్ను చూసి రోధించేది మాట రాని ఆ బంగారు బొమ్మని చూస్తుంటే నాకు మనసు కలచివేసేది సంయుక్త చెల్లెలు శ్రవంతి ఈ విషయం తెలిసి అమెరికా నుండి వచ్చింది ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ పనిచేస్తోంది ఆమెతో పాటు దేవు కూడా వచ్చాడు అతను ఆమెతో పాటే అక్కడ ఉద్యోగం చేస్తున్నాడట కుర్రాడి అసలు పేరు మహదేవట చాలా బుద్ధిమంతుడని మాట్లాడగానే తెలిసింది శ్రవంతి చెప్పకపోయినా అతను ఆమె ఫియాన్స్ అని నాకు అర్థమైంది వాళ్ళ నాన్నగారు నాతో శ్రవంతికి ఈ ఏడు పెళ్లి చేసేస్తాం అన్నారు ఈ పరిస్థితుల్లోనా అంది వాళ్లమ్మగారు అభ్యంతర పెడుతూ నీకు లోకం తెలీదు వాళ్ళిద్దరూ చాలా చనువుగా ఉంటున్నారు ఎక్కువ రోజులు వదిలిపెట్టకూడదు అన్నారాయన ఆవిడ కూడా ఆ మాటకి సమాధాన పడినట్లే కనిపించింది ఆ తర్వాత ఒంటరిగా నాతో శ్రవంతికి తనకన్నా ముందే పెళ్లి జరిపిస్తే సంయుక్త బాధపడుతుందేమో అన్నదే నా భయం అందావిడ ఈ కాలం పిల్లలు చాలా ప్రాక్టికల్ అలా ఆలోచిస్తే శ్రవంతికి వచ్చేయడు ఆ వచ్చేయడు కూడా పెళ్లి చేస్తారా నో గ్యారెంటీ ఏమిటి వదినా అన్నాను సంయుక్తకి ఈ విషయం చెప్తే ఆమె మొహంలో సంతోషమే కనిపించింది వీలైనంత త్వరగా చెయ్యమని చెప్పడానికి ప్రయత్నించింది అందరూ సంతోషించారు దేవు పేరెంట్స్ని కలవాలనుకున్నారు మర్నాడు మా ఇంటికి సంయుక్త తల్లిదండ్రులు కబురు లేకుండా వచ్చేసరికి ఆశ్చర్యపోయాము విద్య ఇదేమిటి దేవు ఇలా అన్నాడు అని ఆవిడ తల పట్టుకుంది ఏం మన శ్రవంతిని చేసుకోనన్నాడా అన్నాను అన్నయ్య సమాధానం చెప్పారు సంయుక్తని చేసుకుంటానన్నాడు ఈసారి నా నోట మాట రాలేదు రాత్రి శ్రవంతి దేవ్ చాలాసేపు మాట్లాడుకున్నారు తర్వాత మా దగ్గరకొచ్చి ఈ విషయం చెప్పారు దేవుకి సంయు చాలా నచ్చిందంట అందావిడ ఇది ఆనందపడాల్సిన విషయమేగా వదిన మీ సమస్య సంయు కదా ఆమె పెళ్లి ద్వారా ఇది తీర్తోంది అన్నాను ఆనందంగా లేదమ్మా నా దృష్టిలో సంయుక్తకి మాట వచ్చిన తర్వాతే వివాహం చేయడం మంచిది అన్నారు అన్నయ్య డాక్టర్ కానీ అలా చెప్పారా అని మావారు అడిగారు లేదు సంయుక్తకి ఇప్పుడు ఒక లోపం ఉంది అది త్వరలో సర్దుకుంటుందని నా నమ్మకం లోపం ఉండగా పెళ్లి చేస్తే అతని దయకి ఆ పిల్ల జీవితాంతం కృతజ్ఞతతో బ్రతకాల్సి వస్తుంది అది నాకు నచ్చటం లేదు పైగా యువక రక్తం వేడిలో చేసేసుకున్న ఆ తర్వాత అతను తొందరపడ్డానని పశ్చాత్తాప నా బిడ్డ పరిస్థితి ఏమిటి అన్నారు ఆయన తండ్రి హృదయం నాకు అర్థమైంది కానీ ఈ పరిస్థితుల్లో దేవు సంయుక్తని చేసుకోవడానికి ముందుకు రావడం మాత్రం వరమే అందరం కలిసి ఆలోచించాం చివరికి మావారు సంయు చిన్నపిల్ల కాదు తననే అడుగుదాం అన్నారు ఆ మాటకి వాళ్ళు ఆమోదించారు సంయుక్త దేవుల పెండ్లి చాలా సింపుల్గా జరిగిపోయింది శ్రవంతి చాలా ఉత్సాహంగా అన్ని పనులు మీద వేసుకుని చేసింది పెళ్ళయ్యాక ఆమె అమెరికా వెళ్ళిపోయింది దేవ్ ఇక్కడే జాబ్ చూసుకుంటానని ఉండిపోయాడు కొద్ది రోజుల్లోనే అతనికి మంచి జాబ్ వచ్చింది సంయుక్తని కాపురానికి తీసుకెళ్లాడు సంయుక్త చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు ఫోన్లో నాతో చెప్పినప్పుడు చాలా సంతోషించేదాన్ని ఆషాఢమాసం పట్టింపు ఉండడంతో ఆమెని పుట్టింటికి తీసుకొచ్చారు దేవ్ ఆమెను వదిలిపెట్టి ఉండలేక రెండు రోజులకు ఒకసారి క్యాంపు వేయించుకొని ఆమెని తనతో తీసుకెళ్లేవాడు వాళ్ల దాంపత్యం చూస్తుంటే కన్నుల పండుగగా ఉండేది సంయుక్త మాట్లాడలేకపోయినా దేవ్ ఆమె మనసు తెలుసుకుని అన్నీ చేసేవాడు ఆమెని చూడ్డానికి ఒకసారి వాళ్ళమ్మతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను దేవ్ వంటగదిలో ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి వంట చేస్తున్నారు ఎంతో ముచ్చటగా అనిపించింది సంయుక్త మమ్మల్ని కళ్ళతోనే ఆహ్వానించి కూర్చోమని మాతో సైకిలతో చిన్న చిన్న శబ్దాలతో కమ్యూనికేట్ చేస్తోంది సంయు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా సంయూ ఇలా రా నీకేం తెలీదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మూత పెట్టాలి సంయూ నా సెల్ వెతికియ్యి సంయు ఇది కాస్త టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అంటూ దేవ్ ఆమెను అస్తమానం పిలుస్తూనే ఉన్నాడు ఆ తర్వాత అతను వచ్చి కూర్చొని మాతో మాట్లాడుతున్నప్పుడు కూడా సంయు చెయ్యి పట్టుకునో ఆమె చెక్కిని నిమురుతూనో మాట్లాడటం నేను గమనించాను బయటకొచ్చాక మా అల్లుడికి సంయు అంటే ప్రాణం అంది వదిన తెలుస్తూనే ఉందిగా అని నవ్వాను అనుకోకుండా దేవుకి ఫారిన్లో మంచి ఆఫర్ వచ్చిందని సంయుక్తని తీసుకొని వెళ్ళిపోతున్నాడని ఒకనాడు అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు మేం సంయుని దేవుని భోజనానికి పిలిచాం దేవు సంయుక్తని దగ్గరగా తీసుకొనే మాట్లాడాడు ఇష్టమో ఏం తింటుందో కూడా అతనే చెప్తున్నాడు వాళ్ళు వెళ్ళాక నాకు మా వారికి మధ్యన సర్వెంటు డుమ్మాలు కొట్టడం గురించి వాదన మొదలై ఆయన ఆ పిల్లనే సమర్థించడంతో తారాస్థాయికి చేరుకుంది అది ఇద్దరం అరుచుకుంటూ ఉంటే మా అబ్బాయి వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళంతా బయట నిలబడి ఏమవుతోందని అడుగుతున్నారు వెళ్ళి చెప్పండి అన్నాడు హేళనగా మేమిద్దరం ఆపేసి నవ్వుకున్నాం ఇద్దరిలో ఎవరివి చిన్న గొంతులు కావు అన్నాను సిగ్గుపడుతూ ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మౌనంగా వినడం నేర్చుకోవాలి మనం అన్నారాయన నాకు సంయుక్త దేవులు గుర్తొచ్చారు సంయుక్త మూడేళ్ల తర్వాత ఇండియా వచ్చింది ఆమెకి ఇప్పుడు చిన్న సర్జరీ చేయడం వలన మాట్లాడటం వచ్చిందట ఈ వార్త విన్నప్పటి నుండి నేను సంయుక్తని చూడాలని తహతహలాడాను మేం కలిసినప్పుడు ఆమె చక్కగా మాట్లాడింది కానీ వాళ్ళమ్మా నాన్నలు మాత్రం విచారంగా ఉన్నారు కారణం శ్రవంతి వచ్చాక చెప్పింది సంయుక్త విడాకులకి అప్లై చేసిందట ఇది విని షాక్ అయ్యాను కారణం తెలిసాక ఇంకా షాక్ అయ్యాం సంయు ఎందుకిలా అని అడిగితే ఆంటీ దేవుకిని అంటే విపరీతమైన ప్రేమ ఎంత అంటే తన పెంపుడు జంతువుల మీద ఉన్నంత ప్రేమ అవి అతని ఆర్డర్స్ వింటాయి అతని మీద పడి పూసుకొని రాసుకొని తమ ప్రేమని చూపిస్తాయి కానీ తమ నోరు తెరిచి ఎదిరించవు ఒకవేళ అవి అరిచినా మానవుడు తనకి అనువుగానే వాటి భాషని అనువదించుకుంటాడు అందుకే వాటిని ప్రేమిస్తాడు అలాగే దేవు కూడా నన్ను పెంపుడు పెళ్ళంగా ప్రేమించాడు కానీ నా భావాలు నా ఆలోచనలు అతనికి చెప్పడం మొదలు పెట్టాక అతన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాక అతనికి నచ్చడం మానేశాను మీ చెల్లెలు ఇలాగే అన్నింటికీ ఆర్గ్యూ చేసి నన్ను వేధించేది అందుకే నిన్ను చేసుకున్నాను అన్నీ ఇస్తున్నానుగా ఎందుకు ఆర్గ్యూ చేస్తావు అన్నాడు నా మూగతనం అతనికి వరం ఈ విషయం అర్థం అవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు కానీ మారుతాడేమో అని ఓపిగ్గా ఎదురు చూశాను ఆంటీ అంకుల్తో మాట్లాడకుండా పోట్లాడకుండా మీరు జీవితాన్ని ఊహించగలరా అడిగింది ఈసారి నేను మూగబోయాను నాకు ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్ళాలనుంది అనే సెంటెన్స్కి మనం ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్ళాలి అనే సెంటెన్స్కి చాలా తేడా ఉంది ఆంటీ ఛాయిస్ లేని ఆ ప్రేమ నాకొద్దు నా తిండి డ్రెస్సు పుట్టబోయే పిల్లలు అన్నీ తానే నిర్ధారించడం నేను భరించలేకపోయాను ప్రేమ అంటే తాత్కాలికంగా మనం చంపుకునే అహం అది శాశ్వతంగా చెయ్యాలంటే ఎవరి వల్ల కాదు అందుకే మనుషులు కుక్కల్ని మొక్కల్ని ప్రేమిస్తే ఏ గొడవ ఉండదు వాటికి ఈగోలు ఉండవు ఆధారపడి నోరు విప్పకుండా ఉంటాయి వీళ్ళకి పెంపుడు చిలకలే కావాలి భార్యలు కాదు నేను మావారి వైపు చూశాను ఆయన కళ్ళతోనే సమాధానం ఇచ్చారు సంయుక్త అనాలసిస్ నిర్ణయం కరెక్టే అని ఇంటికి వెళ్ళేటప్పుడు నేను నిశ్శబ్దంగా ఆలోచిస్తూ కూర్చున్నాను మా అమ్మమ్మ తరం కాది మొగుడితో మాట్లాడకుండానే కాపురం చేసి పిల్లల్ని కనడానికి ఇద్దరు చదువులో తెలివిలో అన్నింటిలో సమానమే దేవులాంటివాడు మగవాడు నేనింతగా ప్రేమిస్తే నన్ను నా భార్య మోసం చేసింది అని బాధపడతాడే కానీ లాజికల్గా ఆలోచించడం లేదు ఎప్పటికి మారతారు సరదాగా కాసేపు పోట్లాడు బోర్గా ఉంది అన్న మా ఆయన మాటలకి ఆలోచనల్లోంచి బయటపడి నవ్వాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే